స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పథకాలు నేర్చుకుందాం. సో ఇంతకుముందు పథకాల పైన ఒక వీడియో చేశాను, ఇది పార్ట్ టూ అండి. సో ఇప్పటివరకు ఓకే, ఇప్పుడు అన్అకాడమీ గురించి చూద్దామండి ముందు వీడియోలోకి వెళ్ళే ముందు. సో అన్అకాడమీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ పోర్టల్ అండి, బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ పోర్టల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఇప్పటివరకు మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టోటల్గా నేను ఇప్పటివరకు 20 కోర్సెస్ చేశాను, 84,000 వ్యూస్ వచ్చాయి, 5,100 మంది ఫాలో అవుతున్నారు. ఓకే, దాదాపు 150 ప్లస్ వీడియోస్ చేశాను. ఇప్పుడు జరగబోయే గ్రూప్ 4 ఎగ్జామ్స్కి, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ అనేవి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఓకే, పథకం కేసీఆర్ కిట్ పథకం. సో కేసీఆర్ కిట్ పథకాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది చూద్దాం ఇప్పుడు. సో కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 2 హైదరాబాద్లోని పేట్ల బురుజులోని మోడ్రన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ప్రారంభించారు. ఈ కేసీఆర్ కిట్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, 2017 జూన్ 2 హైదరాబాద్లోని పేట్ల బురుజులోని మోడ్రన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ప్రారంభించారు. సో బాలింతలు శిశు సంరక్షణ కోసం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని ఎవరి కోసం ప్రవేశపెట్టారు, బాలింతలు మరియు శిశు సంరక్షణ కోసం. ఓకే, ఈ పథకం కింద ఏంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు బాలుడు పుడితే 12,000, బాలిక పుడితే 13,000 4 విడతలుగా పంపిణీ చేస్తారు. సో ఈ కేసీఆర్ కిట్ పథకం కింద సో మహిళలకు బాలుడు పుడితే 12,000, బాలిక పుడితే 13,000 4 విడతలుగా పంపిణీ చేస్తారు. సో ఈ యొక్క అమౌంట్ని నేరుగా తల్లి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. సో ఈ పథకంలో భాగంగా గర్భిణీలను అమ్మఒడి వాహనాల ద్వారా సురక్షితంగా ఇళ్లకు చేరవేస్తారు. ఓకే, ఈ పథకం ద్వారా ఏం చేస్తారండి, గర్భిణీలని అమ్మఒడి వాహనాల ద్వారా సురక్షితంగా ఇళ్లకి చేరువేస్తారు. సో ఈ పథకంలో మెయిన్ నోట్ చేసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. ఈ పథకాన్ని 2017 జూన్ 2 హైదరాబాద్లోని పేట్ల బురుజులోని మోడ్రన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ప్రారంభించారు. అదేవిధంగా ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకి బాలుడు పుడితే 12,000, బాలిక పెడితే 13,000 4 విడతలుగా పంపిణీ చేస్తారు. నెక్స్ట్ సద్దిమూట పథకం. సో ఈ సద్దిమూట పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 5 రూపీస్కే భోజనం అందించే సద్దిమూట కార్యక్రమాన్ని సిద్దిపేట్ మార్కెట్ యార్డ్లో 2014 అక్టోబర్ 13 ప్రారంభించారు. సో ఈ సద్దిమూట పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, 5 రూపీస్కే భోజనం అందిస్తారండి. సో సిద్దిపేట మార్కెట్ యార్డ్లో 13 అక్టోబర్ 2014 ప్రారంభించారు. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి, 5 రూపాయలకే భోజనాన్ని అందించడం. ఇదే రోజు 2014 అక్టోబర్ 13 మాతా శిశు సంరక్షణ ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనామృతం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ పథకం ఏంటి, సద్దిమూట పథకం, భోజనామృత పథకం. ఓకే, నెక్స్ట్ అమ్మఒడి పథకం. సో అమ్మఒడి పథకం అండి, అమ్మఒడి పథకంకి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే 102 నెంబర్కి ఫోన్ చేస్తే ప్రత్యేక సదుపాయాలున్న వాహనం వచ్చేలా ఏర్పాటు చేశారండి. ఓకే, ఇది అమ్మఒడి పథకం. సో బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో గర్భిణీలని ఆసుపత్రులకు క్షేమంగా తీసుకొని రావడం, ప్రసవం తర్వాత తల్లి బిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకొని వెళ్ళడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అమ్మఒడి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వారిని హాస్పిటల్కి, అదేవిధంగా హాస్పిటల్ నుంచి ఇంటికి సేఫ్గా తీసుకెళ్లడమే ఈ యొక్క అమ్మఒడి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో 102కి ఫోన్ చేస్తే ఏంటి అంటే ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనం వచ్చేలా ఏర్పాటు చేస్తారండి. ఈ పథకంలో భాగంగా ఏంటంటే మొదట విడతగా 2016 డిసెంబర్ 26 39 వాహనాలని ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారు, 2016 డిసెంబర్ 26. నెక్స్ట్ జనహిత కార్యక్రమం. ఈ జనహిత కార్యక్రమాన్ని 2017 జులై 19 సూర్యాపేటలో ప్రారంభించారు. సో జనహిత కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2017 జులై 19. సో ఈ జనహిత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించడం. జనహిత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడమే ఈ యొక్క జనహిత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ తెలంగాణ పథకాలు, కేసీఆర్ కిట్ పథకం, సద్దెమూటా పథకం, అమ్మఒడి పథకం, జనహిత కార్యక్రమం. ఓకే, సో నాలుగు పథకాలు చూసాము ఇంతకుముందు వీడియోలో, మూడు పథకాలు. సో టోటల్గా ఇప్పటివరకు ఏడు పథకాలు కవర్ అయ్యాయి. సో ఇంకొక త్రీ వీడియోస్ చేస్తాను, మిగతా పథకాలు కూడా కవర్ అవుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.